ఎంజీ కంపెనీ గ్లాస్టర్ ని అప్డేట్ చేసి లాంచ్ చేసింది. అంటే జేమ్స్ బాండ్ దగ్గర డబ్బులు లేవని టయోటా ఇన్నోవా క్రిస్టా ఫ్యాన్స్ అందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అండి. 0 to 100 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ ని కేవలం 7.3 సెకండ్స్ లో అందుకుంటుందని. మొదటిసారిగా మెర్సిడీస్ బెంజ్ ఇండియాకి ఎండీ అండ్ సీఈఓగా ఒక ఇండియన్ నియమించింది. వెల్కమ్ టు ఆటో అలర్ట్స్ ఎపిసోడ్ నెంబర్ 9. ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, ఇన్ఫర్మేషన్, లాంచెస్ ని ఎప్పటికప్పుడు మీతో ఆటో అలర్ట్స్ ద్వారా షేర్ చేస్తుంటాను. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దాం. ఎంజీ కంపెనీ గ్లాస్టర్ ని అప్డేట్ చేసి లాంచ్ చేసింది, కాకపోతే భారీ చేంజెస్ అయితే చేయలేదండి. ముందు నుండి కూడా ఈ కార్ లో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు దీంట్లో కొత్తగా 3 న్యూ ఫీచర్స్ ని ఇంక్లూడ్ చేశారు. అవి వచ్చేసరికి డోర్ ఓపెన్ వార్నింగ్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, అలాగే లేన్ చేంజ్ అసిస్ట్. అండ్ అంతేకాదు, ఈ కార్లో ముందు నుండి కూడా కనెక్టెడ్ టెక్నాలజీని ఆఫర్ చేస్తున్నారు. సో ఐ స్మార్ట్ కనెక్టెడ్ యాప్లో కూడా అడిషనల్గా 35 వాయిస్ కమాండ్స్ని ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడున్న 100 వాయిస్ కమాండ్స్కి ఇది అదనంగా తీసుకొని వచ్చారని చెప్పాలి. అంతేకాదు, ఐ స్మార్ట్ సిస్టమ్ కూడా ఇంతకుముందు కేవలం యాపిల్ స్మార్ట్ వాచ్తో మాత్రమే కంపాటిబిలిటీ అయ్యేది, ఇప్పుడు కొత్తగా ఆండ్రాయిడ్ బేస్డ్ స్మార్ట్ వాచెస్తో కూడా కంపాటిబిలిటీ అయ్యేటట్లు తీసుకొని రావడం జరిగింది. ఇంకా ఎక్స్టీరియర్ పరంగా చెప్పాల్సి వస్తే, స్టార్టింగ్ లోనే చెప్పాను పెద్దగా చేంజెస్ అయితే లేవని, కాకపోతే అలాయ్ వీల్స్ యొక్క డిజైన్ అయితే చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 18 inches అలాయ్ వీల్స్ విత్ న్యూ డిజైన్ తో తీసుకొని వస్తున్నారు. అండ్ ఇది కూడా మనకి కేవలం టాప్ అండ్ 4x4 వేరియంట్ లో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంకా కలర్స్ విషయానికి వస్తే, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ బ్లాక్, యాష్, వైట్ కలర్ తో పాటు డీప్ గోల్డెన్ కలర్ ని కూడా తీసుకొని వచ్చారు, కాకపోతే రెడ్ కలర్ ని డిస్కంటిన్యూ చేయడం జరిగింది. అండ్ ఈ కార్ వచ్చేసరికి కేవలం సింగిల్ ఇంజన్ తో మాత్రమే అందుబాటులో ఉంటుంది, అది కూడా 2 liter టర్బో చార్జ్ డీజిల్ ఇంజన్, కాకపోతే 2 డిఫరెంట్ స్టేట్ ఆఫ్ ట్యూనింగ్స్ తో వస్తుంది. ఒకటి వచ్చేసరికి 163 HP పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, మరొకటి వచ్చేసరికి 218 HP పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. 163 HP పవర్ ని ప్రొడ్యూస్ చేసే డీజిల్ ఇంజన్ అయితే మనకి 3 వేరియంట్స్ లోనూ అందుబాటులో ఉంటుంది. అదే మీరు హై పవర్ ప్రొడ్యూస్ చేసే 218 HP పవర్ ని ప్రొడ్యూస్ చేసే డీజిల్ ఇంజన్ అయితే కేవలం టాప్ ఎండ్ వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ 2 డిఫరెంట్ స్టేట్ ఆఫ్ ట్యూనింగ్స్ తో వస్తున్న డీజిల్ ఇంజన్ కేవలం 8-speed ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎలాంటి మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఇందులో ఇవ్వలేదు. అంతేకాదండి, ప్రీవియస్ గ్లాస్టర్ తీసుకుంటే మనకి 4 వేరియంట్స్ లో అందుబాటులో ఉండేది, కానీ ఇప్పుడు కొత్త గ్లాస్టర్ మనకి కేవలం 3 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది, అది కూడా సూపర్, షార్ప్ అండ్ సావీ. అండ్ ఇంకా ప్రైస్ విషయానికి వస్తే, మనకి బేస్ వేరియంట్ వచ్చేసరికి 31.99 lakhs వరకు ఉంది, అదే టాప్ ఎండ్ వేరియంట్ తీసుకుంటే 40 lakhs చేంజ్ వరకు ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఇంకా గ్లాస్టర్ వచ్చేసరికి 7-seater అలాగే 6-seater కాన్ఫిగరేషన్ తో వస్తుంది, కాకపోతే మీకు 6-seater కాన్ఫిగరేషన్ కావాలంటే కేవలం టాప్ ఎండ్ వేరియంట్ ని మాత్రమే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చేసరికి, జేమ్స్ బాండ్ రీసెంట్ మూవీ నో టైమ్ టు డై లో యూజ్ చేసిన ట్రయంఫ్ స్కాంబ్లర్ 1200XE ని వేలం వేయబోతున్నారు. అంటే జేమ్స్ బాండ్ దగ్గర డబ్బులు లేవని ఇలా చేయడం లేదండి. ఈ సినిమా యొక్క ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, ఇయాన్ ప్రొడక్షన్స్ కంపెనీ వాళ్ళు, ఒక యూకేలో చారిటీ పర్పస్ కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. అండ్ ఈ వేలం వచ్చేసరికి 28 September ఆన్లైన్లో జరగబోతుంది. సో మీలో ఎవరైనా జేమ్స్ బాండ్ బైక్ని కొనాలనుకుంటే ఈ వేలంలో పాల్గొనొచ్చు. అండ్ ప్రైజ్ వచ్చేసరికి ఈ వేలంలో ఈ బైక్ 18 to 27 lakhs వరకు వెళ్తుందని చెప్పి ఈ ఇయాన్ ప్రొడక్షన్స్ కంపెనీ భావిస్తోంది. యాక్చువల్లీ ఈ బైక్ ని ఈ సినిమా ఓపెనింగ్ ఫైట్ సీక్వెన్స్ లో యూజ్ చేశారు. ఆల్రెడీ ఈ సినిమా చూసిన వాళ్ళకి ఓపెనింగ్ ఫైట్ సీక్వెన్స్ గురించి తెలిసే ఉంటుంది. ఈ మూవీలోనే ఇది హైలైట్ అని చెప్పాలి, ఈ ఫైట్ సీక్వెన్స్. ఇది మొత్తం కూడా మెటేరా సిటీ ఇటలీలో షూట్ చేయడం జరిగింది. అంతేకాదు, ఈ ట్రయంఫ్ స్కాంబ్లర్ 1200XE బైక్ ని ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం కొంచెం డిజైన్ కూడా చేంజ్ చేయడం జరిగింది. అండ్ ఇయాన్ ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాలో యూజ్ చేసిన బైకే కాదండి, అలాగే ఆస్టన్ మార్టిన్ DB5 కార్, ఇంకా ఆస్టన్ మార్టిన్ V8 అండ్ మనకి ల్యాండ్ రోవర్ డిఫెండర్ ని కూడా ఆక్షన్ వేయబోతున్నారు. టొయోటా ఇన్నోవా క్రిస్టా ఫ్యాన్స్ అందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అండి. టొయోటా కంపెనీ డీజిల్ బుకింగ్స్ ని టెంపరీగా స్టాప్ చేసింది. ఇందుకు మెయిన్ రీజన్ కంపెనీ చెప్తుంది వచ్చేసరికి, డీజిల్ కార్స్ కి, దట్ మీన్స్ డీజిల్ వేరియంట్ కి విపరీతంగా డిమాండ్ ఏర్పడడం, అలాగే వెయిటింగ్ పీరియడ్ కూడా పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుందని కంపెనీ చెప్తోంది. సో ఎవరైనా ఇప్పుడు ఇన్నోవా క్రిస్టా కొనాలి అనుకుంటే కేవలం పెట్రోల్ కి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది, కాకపోతే ఆల్రెడీ ఇంతకుముందు డీజిల్ బుక్ చేసుకున్న వాళ్ళకైతే మాత్రం కంపెనీ కార్ని డెలివరీ చేస్తామని చెప్తున్నారు. అంతేకాదు, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతి త్వరలోనే నెక్స్ట్ జనరేషన్ టొయోటో ఇన్నోవా క్రిస్టా రాబోతుంది, అందులో కూడా కేవలం పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్ తో మాత్రమే వస్తుందని కొంతమంది చెప్తున్నారు. మరి చూడాలి, ఎందుకంటే ఇన్నోవా క్రిస్టా ఇప్పటి వరకు కూడా ఎన్ని కార్స్ వచ్చినా కూడా MPV సెగ్మెంట్ లో తిరుగులేదనే చెప్పాలి.
అండ్ అలాగే దీనికి డీజిల్ కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో మరి ఇప్పుడు డీజిల్ ఇంజన్ స్టాప్ చేయడం వల్ల అది సేల్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అంటే వేచి చూడాల్సిందే. నెక్స్ట్ వచ్చేసరికి ఆడి కంపెనీ సెకండ్ జనరేషన్ Q3 SUV ని లాంచ్ చేసింది. ఇది ఎంట్రీ లెవెల్ SUV అని చెప్పొచ్చు ఆడి కంపెనీలో. అండ్ ఇది వచ్చేసరికి మనకి 2 వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. ఒకటి వచ్చేసరికి ప్రెస్టీజ్ ప్లస్, మరొకటి టెక్నాలజీ. అండ్ ప్రెస్టీజ్ ప్లస్ వచ్చేసరికి 44.89 లాక్స్ వరకు ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. అదే మనకి టాప్ ఎండ్ వేరియంట్ టెక్నాలజీ అయితే 50.39 లాక్స్ వరకు ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. అండ్ ఇది మాత్రం మనకి కేవలం, దట్ మీన్స్ ఈ కార్ మాత్రం మనకి కేవలం సింగిల్ ఇంజన్ తో మాత్రమే వస్తుందండి. అది కూడా 2 లీటర్ 4 సిలిండర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్. ఇది 190 HP పవర్ ని అలాగే 320 NM టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇందులో వచ్చేసరికి మనకి 7-speed డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఉంటుంది. అండ్ ఆడి కంపెనీ చెప్తోంది ఈ కార్ 0 to 100 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ ని కేవలం 7.3 సెకండ్స్ లో అందుకుంటుందని. ఆడి కంపెనీ దీంట్లో క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ని స్టాండర్డ్ గా ఆఫర్ చేస్తున్నారు. అంతేకాదండి ఈ కార్ను వచ్చేసరికి వోక్స్ వ్యాగన్ MQB ప్లాట్ఫామ్ ఆధారంగా బిల్డ్ చేశారు. అండ్ ఇప్పటికీ ఇదే ప్లాట్ఫామ్ ఆధారంగా వోక్స్ వ్యాగన్ టిగువాన్, స్కోడా, కోడియాక్ ని బిల్డ్ చేయడం జరిగింది. అందుకే మనకి ఈ 3 కార్స్ లో కూడా సేమ్ ఇంజన్ ఉంటుంది. అండ్ ఆడి కంపెనీ ఈ కార్ ఇంటీరియర్స్ కూడా మొత్తం చేంజ్ చేయడం జరిగింది. అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో మెయిన్ గా 10.1 inches టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 inches ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పానారామిక్ సన్ రూఫ్, 2-zone క్లైమేట్ కంట్రోల్, పార్క్ అసిస్ట్ విత్ రివర్స్ కెమెరా, అలాగే 6 ఎయిర్ బ్యాగ్స్ ని స్టాండర్డ్ గా మనకు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఆడి కంపెనీ ఆల్రెడీ ఈ కార్ బుకింగ్స్ ని స్టార్ట్ చేసింది. దీనికోసం మీరు 2 lakhs అడ్వాన్స్ పేమెంట్ ని చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ కార్ పైన ఆడి కంపెనీ 5 ఇయర్స్ స్టాండర్డ్ వారంటీని ఆఫర్ చేస్తుంది. ఈ కార్ కి మెయిన్ రైవల్స్ అంటే మెర్సిడీస్ బెంజ్ GLA, BMW X1, మినీ కంట్రీ మ్యాన్ అండ్ వోల్వో XC40. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కీవే కంపెనీ V302C బాబర్ బైక్ ని ఇండియాలో లాంచ్ చేసింది. ఇది 3 కలర్స్ లో ఆఫర్ చేస్తున్నారు. ఒకటి గ్రే, బ్లాక్, మరొకటి రెడ్. అండ్ కలర్ ని బట్టి ప్రైస్ ని ఫిక్స్ చేశారు. గ్రే కలర్ బైక్ అయితే మనకి ₹3.89 lakhs వరకు ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. అదే బ్లాక్ కలర్ అయితే ₹3.99 lakhs, ఇంకా రెడ్ కలర్ అయితే ₹4.09 lakhs వరకు ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. కీవే కంపెనీ వచ్చేసరికి బెనెలీ కంపెనీ సిస్టర్ కంపెనీ అనమాట. ఆల్రెడీ ఇది ఇండియాలో 3 ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసింది. 2 300cc స్కూటర్స్, మరొకటి కీవే కే లైట్ 250V రెట్రో స్టైల్ క్రూజర్ బైక్. మీరు ఒకవేళ ఈ కంపెనీ గురించి కానీ అలాగే ఈ 300cc స్కూటర్స్ గురించి కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది. వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, ఒక్కసారి రిఫర్ చేయండి. అండ్ ఈ బాబర్ బైక్ లో వచ్చేసరికి 298cc V-twin లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది 29.5 HP పవర్ ని అలాగే 26.5 NM టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ లో 6-speed గేర్ బాక్స్ ఉంది. ఈ బైక్ చూడడానికి చాలా హెవీగా ఉంది, బట్ ఈ బైక్ వెయిట్ వచ్చేసరికి 167 kgs. ఫ్రంట్ లో టెలిస్కోపిక్, రేర్ లో ట్విన్ షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్ ఉంది. ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ ఛానల్ ABS విత్ డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, ఆల్ LED లైటింగ్ సిస్టమ్ ఇందులో ఉంది. ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్స్. వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రీమియం కార్ కంపెనీ అయిన మెర్సిడీస్ మొదటిసారిగా మెర్సిడీస్ బెంజ్ ఇండియాకి MD అండ్ CEO ఒక ఇండియన్ నియమించింది. ఆయన పేరే సంతోష్ అయ్యర్. ఈయన మొదటిసారిగా 2009 మెర్సిడీస్ కంపెనీలో జాయిన్ అయ్యారు. అండ్ ఆ తర్వాత వేరియస్ సెక్టార్స్ లో హెడ్ గా పనిచేయడం జరిగింది. అంతేకాదు 2016 సంతోష్ అయ్యర్ వైస్ ప్రెసిడెంట్ గా కస్టమర్ సర్వీస్ అండ్ రీటైల్ ట్రైనింగ్ బిజినెస్ కి నియమించడం జరిగింది. అండ్ ఆయన హయాంలోనే అప్పుడు మెర్సిడీస్ కంపెనీ ఆఫ్టర్ సేల్ సర్వీస్ సాటిస్ఫాక్షన్ లో నెంబర్ 1 గా నిలిచింది. అవండి ఎపిసోడ్ ఆటో అలర్ట్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ కాకపోతే, హలో మీకే సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని క్లిక్ చేయండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బై బై. Thank you.